హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దయ్యాల మీద మీకు నమ్మకం ఉందా దయ్యాలు కనబడ్డాయా మీకు ఎప్పుడైనా అసలు దయ్యాల్ని మీరు నమ్ముతారా మరి ఈ వీడియోలో వీటిని మీరేమంటారు దయ్యాలు అంటారా ఉట్టి నీడలు అంటారా లేక గ్రాఫిక్స్ అంటారా లేకపోతే అంతా వేస్ట్ ఉట్టిదే అంటారా ఏమంటారో మీరే చూడండి ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు ఎంత చక్కగా చదువుకుంటున్నాడో చూడండి చిన్నపిల్లాడు బోర్లో పడుకుని హాయిగా పుస్తకంలో ఏదో రాసుకుంటున్నాడు ఇంతలో ఆ మంచం కింద నుంచి ఏదో నల్లటి ఆకారం వచ్చింది మెల్లిగా చేయి బయటికి పెట్టింది ఆ తర్వాత వెంటనే ఒక్క ఉదరిన లోపలికి లాక్కెళ్ళింది బొక్కలు ఇరిగిపోయి ఉంటాయి ఆ అబ్బాయి మరి ఏమిటది అది మీరే చెప్పండి అది దయ్యమా నీడ జంతువా గ్రాఫిక్సా ఇక్కడ చిన్నపిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు అలా ఒక మంచంలో పడుకొని పెట్టి వెళ్ళిపోయారు ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో పిల్లల్ని వాళ్ళ సపరేట్ రూమ్లో పడుకోబెడతారు వాళ్ళు ఎదగాలి తొందరగా భయపడకుండా ఎదగాలి అని సరైన వ్యక్తిత్వం వస్తుంది ఇండివిజువాలిటీ వస్తుంది అని కానీ ఇక్కడ జరిగింది మాత్రం వేరు సీసీ కెమెరాస్ పెడతారు కంపల్సరీ ఎందుకంటే పిల్లలు పరేషాన్ అవుతూ ఉంటారు కాబట్టి బట్ ఈ పిల్లాడు నిజంగానే పరేషాన్ అవుతూ ఉన్నాడు ఆ బెడ్డుకున్న రైలింగ్ మీద స్ట్రైట్గా నిలబడి వామ్మో వాయో అని మొత్తుకుంటూ ఏడుస్తున్నాడు మరి ఎందుకలా స్ట్రైట్గా నిలబడగలిగాడు రైలింగ్ మీద నిజానికి పెద్ద పెద్ద మనుషులే అట్లాంటి రైలింగ్ల మీద నిలబడలేరు అలాంటిది ఆ చిన్న పిల్లాడు అంత స్ట్రైట్గా రైలింగ్ మీద నిలబడి ఏడుస్తున్నాడు వెంటనే వెనక్కి పడిపోయాడు అదేంటి ఎవరో కావాలని నిలబెట్టి వెంటనే తోసేశారు అన్నట్టుగా ఉంది ఏం జరిగింది అక్కడ కామెంట్ చేయండి ఒక వ్యక్తి కారులో స్పీడ్గా వెళ్తూ ఉన్నాడు హైవే మీద అయితే సడన్గా ఏదో తెల్లటి ఆకారం అటు తిరిగి ఉంది వెనక్కి ఆగిపోయాడు చూస్తే ఆ మహిళ ఇటువైపు తిరిగింది తిరిగి చక్కగా ఒంట్లో కత్తితో పొడుచుకుంటుంది ఫటా ఫటా పొడిచేసుకుంటుంది వీడిని చూసి ఇంకొంచెం గట్టిగా పొడుచుకుంటుంది ఆ పొడుచుకునే అమ్మాయి రోడ్డు దాటి రక్తం కారుతుంటే అలాగే వచ్చిందని కూడా మనకు అర్థమవుతోంది ఇది ఎక్కడ వింత అలా పొడుచుకుంటూ రావడం ఏంటి రోడ్డు దాటుకుంటూ రావడం ఏంటి దెబ్బకి తను కార్ని వెనక్కి తీసుకెళ్లాడు కానీ ఎదురుగా మాత్రం దూకించలేదు ఒక వ్యక్తి బాంబ్ షెల్టర్ని ఎక్స్ప్లోజ్ చేస్తున్నాడు మొత్తానికి తన కెమెరాలో బాంబ్ షెల్టర్ ఆ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియో తీస్తున్నాడు అయితే అతను చక్కగా వీడియో తీసి ఇంటికి వచ్చేసాడు కానీ ఎప్పుడైతే యూట్యూబ్లో అప్లోడ్ చేశాడో అప్పుడు అతనికి ఒక కామెంట్ కనబడింది ఆ నీడగా కనబడుతున్న చిన్నపిల్ల ఎవరు అని నిజంగానే ఆ వీడియోలో చూస్తే అప్పుడు అతనికి ఆ పైపుల వెనక చిన్నపిల్ల కనపడింది అతను మొదట్లో చూసుకోలేదు కానీ తర్వాత కంగారు పడ్డాడు ఇక్కడ ఒక కోటలో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు వీడియో తీసుకుంటూ అయితే ఆ అబ్బాయి అమ్మాయిని వీడియో తీస్తుంటే ఆ వెనక ఏదో ఆకారం కనపడింది మళ్ళీ కెమెరా నడి తిప్పితే మాత్రం ఆకారం కనపడలేదు ఏమిటి ఆకారం దెబ్బకి అబ్బాయి భయపడ్డాడు మీరు కూడా కామెంట్ చేయండి ఇవన్నీ ఏమిటి ఏమిటి అసలు దయ్యాలు ఉన్నాయా ఆత్మలు ఉన్నాయా ఆకారాలు ఉన్నాయా నీడలు ఉన్నాయా ఒకసారి మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి